హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఓటర్ కార్డులకు సంబంధించి భారీ మొత్తంలో దొంగ ఓట్లు నమోదు అనేది అయినట్లు అలాగే పర్టికులర్గా గా కొన్ని పార్టీలకు సంబంధించిన ఓట్లను తొలగించినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నికల కమిషన్కి సంబంధించి అధిక మొత్తంలో వినతులు రావడంతో దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తప్పనిసరిగా బూత్ లెవెల్ నుంచి ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేయాలని ఇందులో భాగంగా పర్టికులర్గా గా ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ యొక్క పార్టీల సంబంధించిన పర్టికులర్ గా నాయకులను పక్కనే ఉంచుకొని ఈ యొక్క పార్టీకి సంబంధించిన వారు వీరికి సంబంధించిన ఓట్లు అనేది ఉంచాలా తీయాలా లేదా వీరికి సంబంధించిన డూప్లికేట్ ఓట్లు అనేది నిర్ధారించడానికి ఆ యొక్క పార్టీలను భాగస్వాములు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని అవకతవకలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సమాచారం అయితే రావడం జరిగింది ఇప్పటికే అధిక మొత్తంలో దొంగ ఓట్లు నమోదు అనేది అయినట్లు అసలు డోర్ నంబర్ లేకుండానే లక్షల ఓట్లు నమోదు చేసినట్లు అలాగే ఒకే ఇంటి నంబర్ మీద అధిక మొత్తంలో ఓట్లు నమోదు అనేది అయినట్లు అలాగే కొన్ని పార్టీలకు సంబంధించిన ఓట్లు అనేది తొలగించినట్లు సమాచారాలు అయితే వచ్చినట్లు ఇందులో ముఖ్యంగా చాలా వీటికి సంబంధించిన అధిక మొత్తంలో కంప్లైంట్ అనేది ఇవ్వడంతో ఎలక్షన్ కమిషనర్ ఈ యొక్క కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికల్లా ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అనేది అవుతాయో అటువంటి వారందరూ కొత్త ఓటర్లకు నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది అలాగే ఈ మధ్య కాలంలో మీ యొక్క ఓటర్ కార్డు అనేది తొలగించి ఉన్నా లేదా మీ యొక్క ఓటర్ కార్డు ఏదైనా సరే తప్పుడున్నట్లు సవరించుకోవడానికి ఆన్లైన్ లో తప్పనిసరిగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సమాచారం అయితే అందజేశారు అలాగే ఈ మధ్య కాలంలో చాలా మందికి సంబంధించిన ఓటర్ కార్డులు అయితే తొలగించడం జరిగింది డూప్లికేట్ ఓటర్ కార్డులతో పాటు పర్టికులర్ గా కొంతమందికి సంబంధించిన ఓటర్ అయితే తొలగించ తొలగించినట్లు సమాచారం రాగా మీ యొక్క ఓటర్ కార్డు స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క లింక్ నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ లో అందజేయడం జరిగింది సెటింగ్ డీటెయిల్స్ దగ్గర మీకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఎంటర్ చేయడం ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు లేదా మీకు ఓటర్ కార్డు అనేది ఉండి ఆ ఓటర్ కార్డు నంబర్ ద్వారా చెక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మాత్రం ఇక్కడ మీకు సంబంధించి ఓటర్ కార్డు మీద ఈపిక్ నంబర్ అని ఉంటుంది ఈ యొక్క ఇపిక్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మనకు సంబంధించిన స్టేట్ అనేది ఆంధ్రప్రదేశ్ అనే సెలెక్ట్ చేశాను ఇక్కడ యొక్క క్యాప్చర్ మాత్రం తప్పు లేకుండా ఎంటర్ అనేది చేయండి డైరెక్ట్ గా సెచ్ మీద క్లిక్ చేయకుండా ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయండి వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే కొంత సమయం అనేది పడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాప్చర్ వెరిఫైడ్ కనుక వచ్చినట్లయితే మాత్రం ఇక్కడ సెచ్ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ వెరిఫై కాకుండా ఫెయిల్ కనుక వచ్చినట్లయితే మరొకసారి మీరు క్యాప్చర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ నేను సెర్చ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను సెచ్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు సంబంధించిన ఓటర్ కార్డ్ డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది నాకు సంబంధించిన ఓటర్ కార్డ్ ఐడి నెంబర్ నాకు సంబంధించిన పేరు నా ఏజ్ అలాగే తండ్రి పేరు అలాగే మాకు సంబంధించిన అడ్రస్ కూడా రావడం జరిగింది మరికొంత సమాచారం కావాలనుకున్నట్లయితే వ్యూ డీటెయిల్స్ ఉన్నా కదా ఇక్కడ వ్యూ వ్యూ డీటెయిల్స్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మనకు మరొక పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క పేరు తండ్రి పేరు అన్ని యథావిధిగా వస్తాయి అలాగే మీకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ వివరాలు కూడా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఓటర్ కార్డు సంబంధించి సంబంధించిన నేను మీకు తాజాగా తెప్పి అప్డేట్ ఏంటి అంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అరవై లక్షలకు పైగా డూప్లికేట్ రేషన్ కార్డు ఉన్నట్లయితే గుర్తించినట్లు